కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేలు ఉన్నారంటూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. మరోసారి తన పేరు ప్రస్తావిస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు. గాలివాటంతో గెలిచిన మహేశ్వర్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. రాజాసింగ్ ను కాదని నువ్వెలా బీజేపీ నేత పదవి తీసుకున్నావని ప్రశ్నించారు. బండి సంజయ్ ను కాదని కిషన్ రెడ్డిని సీట్లో ఎందుకు కూర్చోబెట్టారని నిలదీశారు. కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు లేవని తామంతా రేవంత్ నాయకత్వంలో పనిచేస్తున్నామని అన్నారు. ఇవాళ మాట్లాడుతున్న ఆయన ఇంకా ఐదు ఏకనాగది షిండేలు ఉన్నారు, అందులో వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారని మూడు రోజుల కింద చెప్పిండు, నిన్న చెప్పిండు. అదే చెప్తున్న మహేశ్వర్ రెడ్డి, దిస్ ఈజ్ ద లాస్ట్ వార్నింగ్ నీకు. లేకుంటే మాత్రం మంచి మర్యాద దక్కదు నీకు. ఎందుకంటే మా పార్టీ అంతర్గత విషయాలు, అతను నీ పార్టీలో మంచిగా పనిచేస్తున్న బండి సంజయ్, కిషన్ రెడ్డి, కుమ్ములాటర్ గురించి చూసుకో. గోశామాలో ఉన్న అక్కడ రాజాసింగ్ కాదు, నువ్వెట్లా తెచ్చుకున్నావు? నువ్వు నీ పార్టీ గురించి నీ పార్టీ, మా పార్టీలో గ్రూపులు లేవు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం టీమ్ లీడర్గా మా పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరం కలిసి ఒప్పుకొని ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో పనిచేస్తున్నాం.